ఇదే టైంలో మీరు ఎందుకు నారా లోకేష్ గారిని కన్సిడర్ చేయలేకపోతున్నారు, ఆయన ప్రస్తావన ఎందుకు తేవట్లేదు? సార్, నారా మీరు ఉన్నదన్నట్టు సూటిగా చెప్పండి, నారా లోకేష్ గారి ప్రస్తావన ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఆయన ఆయన ఏమైనా మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నారా లోకేష్ గారు కంటెస్ట్ చేసిన నియోజకవర్గము మంగళగిరి. ఈ మంగళగిరి నియోజకవర్గంలో ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రిని ఒక అమ్మాయిని ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నిలబెట్టాను. నేను నామినేషన్ చేసి ఇచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ తెలంగాణలో, ఆంధ్రాలో, కర్ణాటకలో నేను ఇచ్చిన నామినేషన్ ఒక్కటి కూడా రిజెక్ట్ అవ్వలేదు. ఒక మిస్టేక్స్ చూపించుకోలేకపోయారు ఆర్ఓలు, రిటర్నింగ్ ఆఫీసర్లు. ఇదే నియోజకవర్గంలో ఒక సీఎం కొడుకు నిలుచుకున్న నియోజకవర్గంలో నేను ఒక ట్రాన్స్జెండర్ ని ప్రపోజ్ చేసి నిలబెడితే ఆ అమ్మాయి నామినేషన్ యాక్సెప్ట్ అయింది. ఇదే మాజీ సీఎం కొడుకు నామినేషన్ ను తర్జన భర్జన జరిగింది, రిజెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ వరకు చూసాం మనం, మీడియాలో కూడా చూసాం. అంటే నేను ఒక కామన్ పర్సన్ ని, నేను ఐఎమ్ నాట్ ఏ ఫెమిలియర్ ఫిగర్. నేను ఇచ్చిన, నేను మద్దతు ఇచ్చిన, నేను ప్రపోజ్ చేసిన, నిలబెట్టిన క్యాండిడేట్ రైట్ ట్రయల్ గా క్లియరెన్స్ ఇచ్చేసుకుంది, క్లియరెన్స్ వచ్చేసింది ఎక్కడి నుంచి, రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి. అంటే కెపాసిటీ చూడండి, అట్లీస్ట్ నామినేషన్ దగ్గర కూడా ఫుల్ఫిల్ చేసుకోలేని కెపాసిటీలో ఉంటే ఎలా కన్సిడర్ చేయమంటారు మీరే చెప్పండి. అంటే ఒక మాజీ సీఎం కొడుకు, సైకాలజిస్ట్ గా కన్సల్టెంట్ గా నేను ఒక అమ్మాయి, అంటే ట్రాన్స్జెండర్ ఒక హిస్టరీ ఉంటదని చెప్పేసి ఆవిడని నేను మాట్లాడి సెటప్ చేశాను అక్కడ క్యాండిడేట్ గా. ఆవిడ క్లియర్ చేసింది, సక్సెస్ఫుల్ గా ఆవిడ క్యాండిడేచర్ ని నిలబెట్టుకునింది, నిలబెట్టగలిగాను నేను. అంత పెద్ద సంస్థ, అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థ, వాళ్ళ క్యాండిడేచర్ ని నిలబెట్టుకోలేక ఈవినింగ్ వరకు టైం తీసుకున్నారు. ఇప్పుడు నేను కెపాసిటీ హోల్డర్నా, నేను కాంపిటెంటా, లేకపోతే అంత పెద్ద సంస్థ కెపాసిటీనా కాంపిటెంటా, ఎవరిని కాంపిటెంట్ అనొచ్చు ఇక్కడ? సో ప్రూన్ ఫ్యాక్టర్ లో నేను చేశాను కదా, సో అలాంటప్పుడు నేను అతని కాంపిటెంట్ కింద తీసుకోలేను. బట్ అలా అని చెప్పేసి కాంపిటెంట్ లేదు అని నేను అనను. మేబీ ఇన్ ఫ్యూచర్ లో ఏమైనా ఆయన ట్రైనింగ్ అయ్యి షైన్ అప్ అయ్యి నేర్చుకొని వస్తే చెప్పలేను, అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని మెజర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాల్లో వైసీపీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే టీడీపీకి ఎఫెక్ట్ అవుతుందా, లేదంటే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసిపోతాయనే కూడా ప్రచారం జరుగుతుంది, మీ అంచనా ఏంటి? ఇక్కడ ఒక విషయము, నా అభిప్రాయం దానికంటే నేను ఒకటి, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, అంటే చాలా మంది చెప్పకుండా ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారంటే ఎవరో ఒక పార్టీకి మద్దతులో ఉంటారు, అనాలిసిస్ కానీ సైఫాలజిస్ట్ కానీ ఎవరైనా కానీ, నాకు ఏ పార్టీతో సంబంధాలు లేవు, నేను ఎవరికి మద్దతు కూడా కాదు, స్ట్రైట్ అండ్ డైరెక్ట్ గా చెప్తాను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు కూడా ఒక చిన్న క్యాలిక్యులేషన్స్ మెజర్స్ తీసుకుంటే, లోకల్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరగలేని సందర్భంలో హఠాత్తుగా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో కొన్ని నియోజకవర్గాలు, కొన్ని క్యాంపెయినింగ్స్, ఆయన కొన్ని రోడ్ షోలు చేశారు. ఎందుకు చేశారు? బికాస్ అక్కడ టీడీపీ వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఈయన చేత చేయించుకున్నారు. అది ఎవరు మెజర్ చేయలే, కానీ కొంతమంది ఏమనుకుంటారు, దాన్ని ఏదో విధంగా తీసుకుంటారు. కానీ నేను ఇక్కడ నెగిటివ్ అనట్లేదు, ఇక్కడ ఇంకా కూడా వాళ్ళకి అసోసియేషన్ అయితే ఉంది, వాళ్ళ కొలాబరేషన్స్ ఉన్నాయి. పొలిటికల్ సెగ్మెంట్ లో ఎవరు బయటకు వచ్చి చెప్పరండి, అంటే మీడియా కెమెరా పెట్టినంత వరకు, డోర్ ఓపెన్ ఉన్నంత వరకు ఒక సెగ్మెంట్ ఉంటుంది రూమ్ లో, ఆ డోర్ క్లోజ్ అయిపోయిన తర్వాత లోపల జరిగే సెగ్మెంట్ మీడియాకు తెలియదు, పబ్లిక్ కి తెలియదు. ఎవరికి తెలుస్తుంది? ఆ లోపల ఉన్న నలుగురికి మాత్రమే తెలుస్తుంది. సో అవి ఎంతవరకు నిజాలు, ఎంతవరకు అబద్ధాలు అనేది పబ్లిక్ వెళ్ళవు. కానీ ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తా, మనము పద్మావతి మూవీ చూసారా మీరు? పద్మావతి మూవీలో అలావుద్దీన్ ఖిల్జీ పద్మావతిని ఎట్లయినా చేజిక్కించుకోవాలి, ఆమె తీసుకురావాలని చెప్పేసి అని అనుకుంటాడు, ఆయనకి కలిగిన కోరిక, రైట్? కానీ ఆయన సైనికులకు ఆయన ఏం చెప్తాడు, మనం ఈ దేశాన్ని మొత్తం రూల్ చేయాలి, ఈ దేశాన్ని మనం హోల్డ్ లోకి తీసుకోవాలి అని చెప్పేసి రెచ్చగొడతాడు, అవునా? కానీ వాళ్ళ సైనికులకి ఏం తెలుసు, ఆ రాజ్యం మీదకి మనము దండయాత్రకు వెళ్తున్నాము, యుద్ధం చేయడానికి వెళ్తున్నాం అని మాత్రమే తెలుసు. కానీ ఖిల్జీలు మనసులో ఉన్న పద్మావతి అని చెప్పేసి తెలియదు కదా. రాజకీయాలు కూడా అంతేనండి, చాలా సింపుల్ ఇది.